దర్శకత్వంలో చిరంతన్ భట్ సంగీత సారథ్యంలో అందమైన భామల మధ్య, అంటే ఒక పక్క వేదిక ఇంకో పక్క సోనల్, సూపర్గా యాక్ట్ చేశారు. అండ్ ఇంకా నేను చెప్పాలా, ఆయన హ్యాండ్సమ్ ఏంటి సార్, సార్ నేను వెతుకుతున్నాను అనమాట బాలకృష్ణ గారు ఎక్కడా అని. ఇలా ఏజ్ ఇంత తగ్గిపోయి వస్తే ఎలా, అసలు ఒక రేంజ్లో ఉన్నారు, మామూలు లుక్లో లేరనమాట. అమ్మాయిలు అయితే కన్నుల పండుగ చూసినప్పుడల్లా, ఆ పోలీస్ ఆఫీసర్గా చూసినా లేకపోతే సాఫ్ట్వేర్గా చూసినా ఎలా చూసినా కూడా అద్భుతంగా ఉంది. సో యూజువల్లీ ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు బోల్డ్ అని ఎమోషన్స్, ఒక మంచి మెసేజ్తో ఈ చిత్రం రావడం జరిగిందనమాట. సో ఇది సూపర్ హిట్ అందుకుంది. ఇలా ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యి హ్యాట్రిక్ కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా ఇంత మంచి చిత్రాన్ని మా అందరికీ అందించిన సి కళ్యాణ్ గారిని వేదవిరాసంగా స్వాగతం పలుకుతున్నాము. నేను సినిమాలోనూ బాలకృష్ణ గారినే చూస్తూ ఉండిపోయాను, ఇక్కడ బాలకృష్ణ రాగానే ఆయన్నే చూస్తూ ఉండిపోతానేమో భయం వేస్తుంది. అందుకే నేను ఇంకా మిగతా వాళ్ళని కూడా వేదిక మీదకి ఫాస్ట్గా పిలిచేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అలాగే ఆయన అందంగా ఉంటారు, బట్ ఎంతో అందమైన ఫ్రేమ్స్ని, చాలా కష్టమైన ఫ్రేమ్స్ని కూడా ఆయన కెమెరాలో బంధించడం జరిగింది. సో మరి ఈ చిత్రం అలాగే దేవిశ్రీ గారిని కూడా వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సోనల్ గారి ఫాదర్ కూడా వచ్చారు, రఘు గారు బాగా షూటింగ్ లొకేషన్స్లో అంతా. ఎస్, సో మరి వేదిక అయితే చాలా 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 అందంగా. సో పరుచూరి మురళి గారిని వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో బాలకృష్ణ గారిని వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సినిమాలు సమాజానికి ఏం చేస్తుంది అని నేను రిక్వెస్ట్ చేసేది, సజెస్ట్ చేసేది ఏంటంటే రూలర్ అనే సినిమా తప్పకుండా చూడండి, ఎందుకంటే దీంట్లో చాలా ఉపయోగపడే అంశాలు ఉన్నాయండి. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే హీరో బాలయ్య బాబు గారు, ఆయన పర్ఫార్మెన్స్ ఒక యంగ్స్టర్గా ఒక ఐటీ కంపెనీలో చేసింది కానీ, ఒక పోలీస్ ఆఫీసర్గా చేసింది కానీ, తర్వాత కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో లాస్ట్లో ఈ రావటం కానీ